श्रीलंका पै हार्दिक पांड्या कैप्टनसी लो टीम इंडिया T20 सीरीज ने चाला सुलुगा गेलुचुकुन्नारु इक मूडव T20 लो अयिते श्रीलंका टीम ने चित्त चित्तुगा ओडिंचारु सूर्य कुमार यादव मूडव T20 सेंचुरी ई सीरीज मोत्तानिकी हाइलाइट इप्पुडु वन डे सीरीज मोदलवुतुंदि रोहित शर्मा विराट कोह्ली लांटि सीनियर आटगाळ्लु तिरिगि टीम लोकि रावडं टीम इंडियाकि पेद्द प्रोत्साहकंगाने उंटुंदि ఇక ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్లందరూ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లో ఉంటుంది ఇక ఈ సిరీస్ లో ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే గాయం నుంచి తిరిగి కోలుకున్న ఇండియన్ స్పీడ్ బౌలర్ బూమ్రా రీ ఎంట్రీనే గాయం నుంచి తిరిగి కోలుకొని గేమ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు ఇది వన్డే వరల్డ్ కప్ సంవత్సరం కావడంతో ఇక నుంచి ప్రతి గేమ్ టీమిండియాకి చాలా ముఖ్యమైనది ఎందుకంటే స్క్వేర్ లో కొన్ని స్థానాల్లో ప్లేయర్ లంచనాలను అందుకోలేకపోవడం అలాగే కీలక సమయంలో రాణించలేకపోవడం కాబట్టి ఇక నుంచి ప్రతి మ్యాచ్ చాలా విలువైంది తప్పులు సరిదిద్దుకోవడానికి చాలా కీలకమైంది T20 సిరీస్ లో శ్రీలంక టీం ఇండియాకి అయితే మంచి పోటీ ఇవ్వగలిగారు కానీ వన్ డే క్రికెట్ లో మాత్రం పోటీ ఇచ్చే అవకాశాలు పెద్దగా లేవు రోహిత్ శర్మ కెప్టెన్సీలో 3 వన్డేల సిరీస్ ని శ్రీలంకపై 3-0 గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి గువాహతిలో ఇండియా శ్రీలంక మధ్య మొదటి ఓడిఐ జనవరి 10 1:30 మ్యాచ్ మొదలవుతుంది ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూద్దాం రోహిత్ శర్మ ఇషాన్ కిషాన్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ మహమ్మద్ షమి యుజ్వేంద్ర చాహల్ జస్ప్రీత్ బుమ్రా లేదా మొహమ్మద్ సిరాజ్ బుమ్రా గాయం నుంచి కోలుకున్నా సరే మొదటి వన్డేకి అందుబాటులో ఉండడం కాస్త అనుమానంగానే ఉంది బుమ్రా అయితే పూర్తి ఫిట్ గా ఉండి అందుబాటులో ఉంటే మాత్రం మొదటి వన్డేలో ప్లేయింగ్ లెవెన్ లో ఖచ్చితంగా ఆడిస్తారు ఒకవేళ బుమ్రా అందుబాటులో లేకపోతే అనుభవం ఉన్న మొహమ్మద్ సిరాజ్ కే ప్లేయింగ్ లెవెన్ లో ఆడించే అవకాశం ఉంది ఇండియన్ ఓపెనర్ల కింద రోహిత్ శర్మ ఇషాన్ కిషాన్ లా ఉంటారు రోహిత్ శర్మ అయితే ఖచ్చితంగా ఉంటాడు కెప్టెన్ కాబట్టి ఇషాన్ కిషాన్ తాను ఆడిన లాస్ట్ వన్డేలో డబుల్ సెంచరీ కొట్టడంతో ఖచ్చితంగా ఇషాన్ కిషాన్ ప్లేస్ ని పక్కన పెట్టే అవకాశం అయితే లేదు పైగా తను ఒక లెఫ్ట్ హ్యాండర్ కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ అనేది టీమ్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఇష్టపడుతుంది ఓపెనర్ కింద శుభ్మాన్ గిల్ అందుబాటులో ఉన్నా సరే మొదటి అవకాశం అయితే ఇషాన్ కిషాన్ కి అందుతుంది ఓపెనర్స్ లో ఎవరైనా గాయపడితే శుభ్మాన్ గిల్ అందుబాటులోకి వస్తాడు ఇక వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా ఉంటాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు దానికి తోడు విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు ఇక మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్లు ఇద్దరిని ప్లేయింగ్ లెవెన్ లో ఆడించడానికి అవకాశం ఉన్న ఆటగాళ్లు వీళ్ళిద్దరూ రీసెంట్ క్రికెట్ లో మంచి ఫామ్ లో ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ అయితే శ్రీలంకతో జరిగిన T20 సిరీస్ లో 3వ T20 మ్యాచ్ లో లంక బౌలర్లను చిద్దకు కొడుతూ ఒక అద్భుతమైన సెంచరీ చేశాడు ఆ ఫామ్ ని కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడు కోరుకుంటుంది కాబట్టి సూర్యకుమార్ యాదవ్ కి వన్డే క్రికెట్ లో కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటారు శ్రేయస్ అయ్యర్ కూడా వన్డే క్రికెట్ లో చాలా కాలం నుంచి చాలా నిలకడగా రాణిస్తున్న ఆటగాడు వీళ్ళిద్దరిలో ఎవరిని పక్కన పెట్టే అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి గత కొంతకాలంగా టీమిండియాలో ఫామ్ లో లేని కేఎల్ రాహుల్ కంటే వీళ్ళిద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారు వికెట్ కీపర్ బాధ్యతలు ఎలాగో ఇషాన్ కిషాన్ చూసుకుంటాడు కాబట్టి కేఎల్ రాహుల్ ని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇక ఆల్రౌండర్ల కింద హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ ని టీమ్ లో కొనసాగించవచ్చు హార్దిక్ పాండ్యా ఇప్పటికే మ్యాచ్ ఫినిషర్ కింద అలాగే పవర్ హిట్టర్ కింద నిరూపించుకున్న ఆటగాడు ఫినిషర్ కింద హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు వన్డే క్రికెట్ లో చాలా అవసరం కాబట్టి ప్లేయింగ్ లెవెన్ లో కరెక్ట్ గా సెట్ అవ్వగలిగే ఆటగాడు హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్ కూడా తన ఆటను రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న ఆటగాడు శ్రీలంకతో జరిగిన సిరీస్ లో బ్యాటింగ్ పరంగా కూడా రాణించాడు అలాగే తన ఒక స్పిన్నర్ కూడా ఇక బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ అనుభవం ఉన్న మహమ్మద్ షమీల బౌలింగ్ అయితే శ్రీలంక బ్యాటర్లకి చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి మహమ్మద్ షమి తిరిగి టీమ్ లోకి వచ్చాడు గానీ స్క్వేర్ లో ఉంటాడా లేదనేది కూడా కాస్త అనుమానంగానే ఉంది కానీ షమీకున్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం బౌలింగ్ లైనప్లో ఒక్కరైనా సరే అనుభవం ఉన్న బౌలర్ ఉండడం అనేది టీమ్ కి చాలా మంచిది అలాగే స్పిన్నర్ కింద యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు స్క్వేర్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ నే చాలా కాలం నుంచి బెంచ్ పై కూర్చోబెడుతున్నారు కాబట్టి అలాగే కీలక సమయాల్లో చాహల్ నిరూపించుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి చాహల్ ఆడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి